హాయ్ గైస్, మహేష్ షో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డ్ సచివ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే మనకు బీసీ మరియు ఓసీ అభ్యర్థులు అయితే ఉన్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. తాజాగా మనకు ఈ యొక్క కట్ ఆఫ్ మార్కుల తగ్గింపుపై ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట. అతి త్వరలోనే అంటే మనకు ఒక 2-3 రోజుల్లోనే అధికారికంగా ప్రకటన అయితే రాబోతున్నట్లుగా ఈనాడు వారు ఈరోజు మనకు కథనం అయితే రాశారు. సో వాటికి సంబంధించి మీరు ఇక్కడ చూస్తున్నారన్నమాట. కట్ ఆఫ్ మార్కుల తగ్గింపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీలో ప్రతిపాదనలు అని చెప్పి వీరైతే ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి ఓసీ బీసీ అభ్యర్థులకు చాలా వేకెన్సీస్ అనేవి మిగిలిపోయిన విషయం తెలిసిందే. మరి పోస్టును భర్తీ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఏ విధంగా అయితే కట్ ఆఫ్ను తగ్గిస్తూ వచ్చారో ఇదే తరహాలో మరి ఓసీ బీసీ అభ్యర్థులకు కనీసం కొంచెమైనా సరే తగ్గించినట్లయితే మనకు చాలామంది అభ్యర్థుల ద్వారా ఈ పోస్ట్ అన్నీ కూడా భర్తీ అవుతాయి. సరైన సమయంలో ఈ యొక్క పోస్టులు కనుక భర్తీ అయినట్లయితే పరిపాలన అయితే బాగుంటుంది. ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం కూడా మరి దృష్టికి అయితే వెళ్ళింది కాబట్టి అధికారికంగా ప్రకటన అయితే రావడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. సో ఈనాడు పేపర్ను మనం విశ్వసించవచ్చు కాబట్టి ఇక్కడ 2-3 రోజుల సమయం అయితే పడుతుందని చెప్పి వీరు ఇక్కడ చెబుతున్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా సోమవారం ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పంపనుంది. బీసీ ఓసీల కట్ ఆఫ్ మార్కులను 5 నుంచి 10% తగ్గించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నిర్ణయంతో ఖాళీగా మిగిలిన 47,000 పోస్టులకు 25,000 వరకు భర్తీ అయితే అవుతాయని చెప్పి అంచనా. 126,728 సచివాలయ ఉద్యోగాల్లో మిగిలిన వాటి భర్తీ కోసం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది. దీంతో ఈ కేటగిరీల్లోని పోస్టు అన్ని కూడా భర్తీ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. చూసారా, మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి కట్ ఆఫ్ అయితే తగ్గించడం వల్ల ఆ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అన్ని కూడా భర్తీ అవుతున్నాయి. మరి అయితే ఓసీబీసీ అభ్యర్థులకు సంబంధించి మరి చాలా వరకు కూడా వేకెన్సీస్ అనేవి మరి భర్తీ కాని పరిస్థితి అయితే నెలకొంది. అందువల్ల 5 నుంచి 10% కనుక కట్ ఆఫ్ కనుక తగ్గించినట్లయితే చాలామంది అభ్యర్థులకు మేలు అయితే చేకూరుతుంది. సో మిగిలిన మనకు 47,000 అయితే ఉన్నట్లుగా వీరు తెలుపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి వాటిలో ఈ కట్ ఆఫ్ తగ్గించడం ద్వారా 25,000 వరకు కూడా ఈ యొక్క పోస్ట్ అన్ని కూడా భర్తీ అవుతాయని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది. ఇది చాలా మంచి నిర్ణయమని చెప్పుకోవాలి. తప్పకుండా ఈ యొక్క విషయాన్ని మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియచేయండి, ఎందుకంటే చాలామంది ఈ యొక్క ఉద్యోగాలు అయితే రావాలని చెప్పి టెన్షన్ అయితే అవుతున్నారు. ఓకేనా? సో ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, పదమంది కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.